పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుంటే దిల్ రాజ్ నిర్మాత వ్యవహరిస్తున్నారు ఈ సినిమాకు ఇప్పటికే పింక్ అనే పేరు కూడా పెట్టేశారు కానుకగా ఈ చిత్రం విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజ్ ప్రణాళికలు వేస్తున్నారు పింక్ రీమేక్ కు సంగీత దర్శకుడుగా తమన్ తీసుకోవడం జరిగింది ఇప్పటికే పవన్ మూవీ కోసం బెస్ట్ ట్యూన్స్ సిద్ధం చేస్తున్నట్లుగా తమన్ ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు కాగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం తాను స్వరపరిచిన పాటను పాడటానికి సెన్సే సింగర్ సిద్ధి శ్రీరామును రంగంలోకి దింపారు గత ఏడాది వచ్చిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ రొమాంటిక్ సాంగ్ సామాజ వర్గమన ఐదు నెలల క్రితం విడుదలైన ఈ పాట అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినిమా విడుదలకు ముందే ఈ పాటను విడుదల చేయడం రిస్క్ అనుకున్నారు అంతా కానీ అలా వైకుంఠపురం చిత్రం నుంచి మొదటి పాట సామాజిక విడుదల చేశారు ఈ పాట విడుదలయ్యాక ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది తమన్ సంగీతం సిరివెన్నెల సాహిత్యం సిద్ధి శ్రీరామ్ ఘాత్రం కలిసి ఈ పాటను ఒక క్లాసిక్ గా నిలిపింది సామాజ వర్గం నా పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు తెలుగు పాటల వరకు ఉన్న రికార్డుల అన్నింటినీ ఈ పాట చెరిపేసింది ఇప్పటికీ ఈ సాంగ్ ప్రతి చోట వినిపిస్తుండడం విశేషం యూట్యూబ్ లో ఇప్పటికే ఈ సాంగ్ నూట అరవై మిలియన్ దాటి దూసుకు వెళ్తుంది అలాగే జియో సావన్ లో కూడా రీసెంట్ గా ఈ పాట హండ్రెడ్ మిలియన్ ప్లేస్ ను క్రాస్ చేసింది ఇంతటి లెజెండరీ హిట్ అయిన సాంగ్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోంది లిరిక్ రైటర్ పై ఇంకా క్లారిటీ రాలేదు కానీ సిద్ధి శ్రీరామ్ తమన్ కలిసి మరోసారి పనిచేయబోతున్నట్లుగా రీసెంట్ గా సంగీత దర్శకుడు తమన్ తన ట్విట్టర్ లో ప్రకటించారు మరి మరోసారి ఈ కాంబో ఎటువంటి మ్యాజిక్ చేస్తుందనేది వేచి చూడాలి పింక్ రీమేక్ షూటింగ్ గత నెలలో మొదలైన విషయం మనకు తెలిసిందే మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ అండ్